భారత జన హృదయ నేతకు బీజేపీ మండల కన్వీనర్ పసుపులేటి వెంకటేశ్వర్లు 79వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పసుపులేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాండ్ర భారతంలో 67 ఏళ్ల పాటు సుదీర్ఘ మాతృభూమి కోసం జీవితాంతం త్యాగం చేసి అభివృద్ధి బాట పరిచి ప్రపంచ భారతదేశ శక్తిని తెలియజేసిన మహానాయకుడు మార్గదర్శకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. बीजेपी पटण महिला अध्यक्षरालु नोकसानी राजु लक्ष्मी मात्लाडुतु निबद्धत कलिगिन देशं नेता क्लिष्ट समयंलोनु देश प्रधानिगा बाध्यतलु चेपट्टि तन पदवी कालंलो भावितराल समग्र अभिवृद्धिकि नांदी पलिकारु अनि गुर्तु चेशारु. सुपरिपालन दिनोत्सवं मनं जरुपुकुंटुन्नां अंटे अदि ओक अटल बिहार वाजपेयी अनि कोनियाडारु. देश भद्रतकु अभिवृद्धिकि कट्टुबडि उंडालनि आमे तेलिपारु. आयन आशयालनु भारत प्रधानि नरेंद्र मोडी कोनसागिस्तुन्नारनि तेलिपारु. ई कार्यक्रमंलो बीजेपी नायकुलु कार्यकर्तलु अभिमानुलु पाल्गोन्नारु. भारत पता के जय भारत पता के जय जोहार जोहार बेर अंदर की नमस्कार. ఈ రోజు మాజీ ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా బోగోల్ మండలంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఆయన జయంతి వేడుకలు మేము జరిపాము. ఆ మహనీయుని గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహానుభావుడు జయంతి చేసుకోవటం మా అందరి పూర్వజన్మ సుకృతోని మేము భావిస్తూ ఈ రోజు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. అలాగే ఏది కూడా ఆయన ఎవరు కూడా ఓటుకి డబ్బు తీసుకోవద్దు. ఎవరు పరిపాలించినా కూడా వైద్యానికి చదువు విద్యకి చెప్పిచ్చే ప్రభుత్వమే మనకి ఈ దేశానికి వెన్నెముక అని చెప్పిన మహానుభావుడు. ఎన్నో యశాలు ఆయన చేసిన పనులు గాని ఈ రోజు కూడా ఆ మహనీయుని మనం తలుచుకుంటున్నాం అంటే వాళ్ళు చేసిన పనులే మనకి. అలాంటి మహనీయుని జయంతి చేసుకున్న సందర్భంగా ఈ కుళ్ళు రాజకీయాలని మాపి మంచి నాయకుల పరిపాలన రావాలని ఆయన ఆ రోజే ఆదేశించారు. ఈ రోజు ఎంత మంది ఈ కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తాదని మేము రుజువు చేస్తున్నాము. ఈ రోజు చెప్పిందే కళ్ళ కనబడేట మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఒక రామ మందిర నిర్మాణం అయితేనేమి, ఒక భవ్య కాశీ నిర్మాణం అయితేనేమి, ఏదైనా కూడా తెలుసుకోండి. ఎవరు ఎంత 10 సంవత్సరాల పరిపాలనలో శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమేం చేస్తున్నారో ఇవన్నీ మన కళ్ళ కట్టినట్టు చూపిస్తా ఉన్నారు. కళ్ళుండి గుడ్డివాడం అయిపోతున్నాం మనం. కళ్ళుండి కూడా గంతలు కట్టుకొని చూసుకుంటున్నాం. ఎవరి పరిపాలన ఎలా ఉంది, సుపరి పరిపాలన అంటే ఏమిటి, మంచి పరిపాలన ఇట్లా ఈట దుర్మార్గులకి మనం ఎట్లా ఇస్తే మన దేశం ఏమైపోద్ది, అధోగతి పాలైపోద్దని మేము తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ భోగోల్ మండలంలో కాదు దేశ మొత్తం కూడా విస్తరించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని మేము కార్యకర్తలుగా చెప్తున్నాం. భోగోల్ మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి 97వ జయంతి పురస్కరించుకొని పార్టీ కార్యక్రమం ఈ రోజు జరుపుకుంటున్నాం. ఈన 1924 డిసెంబర్ 25 లో గోలియార్ జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో పేద కుటుంబంలో జన్మించి ఆయన రాజ్య ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ లో పట్టభద్రులై ఆయన జనసంఘంలో పనిచేసి తర్వాత భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి మన దేశానికి ఎనలేని సేవలు చేసి ఈ రోజు నేషనల్ హైవే కానివ్వండి, కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ మనకి సంపాదించి పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన. మన రాష్ట్రపతి ఆయన మంచంలో ఉండగా ఆయనకి అవార్డు ఇంటికి పోయి ఇవ్వడం జరిగింది. ఆయన 3 సార్లుగా ప్రధానమంత్రిగా మనకి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన ఇతర దేశాల విదేశాంగ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన చేసిన సేవలు భారతదేశం అంతా మరవలేనిది. అలాంటి వ్యక్తులు ఆదర్శాలతోటి మనం కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.